పిల్లలు భయపడుతుంటే నానా భయపడొద్దు నా వైపు చూడు అంటుంటారు తల్లిదండ్రులు. మరి మన పరలోకపు తండ్రి నా సన్నిధి అనే మాటకు అర్థమేం చెబుతున్నాడో తెలుసా? ఆయన ప్రశాంతమైన ముఖము, గంభీరమైన ముఖము, అగ్ని జ్వాలల వంటి కళ్ళు, శత్రువు కంటే శక్తివంతమైనటువంటి ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు ఈ లోకంలో ఏ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు అన్నంత బలము ధైర్యము మనకు వచ్చేస్తాయండి. 27వ కీర్తనంతా దావీదు ఎవరికి భయపడతాను అంటూ మొదలుపెట్టాడు. శరీర మాంసాన్ని దుష్టులు తినేస్తంటే అంటూ మొదలుపెట్టాడు. మనస్సును బాధ పెట్టేస్తంటే అంటూ మొదలుపెట్టాడు. తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు, అటు ఇటు చూడకయ్యా, నా ముఖంలో చూడు, నీకెంత ధైర్యం వస్తుందో. ఈరోజు ఎంతమంది మీ విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైనా ప్రభు ముఖాన్ని వెతుక్కోటానికి, ప్రభు ముఖంలోకి చూసి భయము, ఆందోళన, బెదురు, బెంగ సమస్యల ఒత్తిడి నుంచి విడుదల పొందటానికి, ఈ లోకపు బంధకాలు, పాపము, శాపము అనే దాని కింద పరిపాలించబడుతూ ఉన్న మానవ కోటి విడుదల పొందటానికి ఎంతమంది ఆయన వైపు చూద్దాం? ఆయన వైపు చూస్తే విడుదల, ఆయన వైపు చూస్తే స్వస్థత, ఆయన వైపు చూస్తే ధైర్యం వస్తాయి. మీకు అర్థమవుతుందా? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే నా ముఖము నీకు తోడుగా వస్తుంది అని అర్థం. ముఖం వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఒక్క మాటలో నేనే నీకు తోడుగా వస్తాను. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాక.